Hi children, good morning. Take your course book. Open page number 68. Our new lesson name is My Neighborhood. MY. My NEIGHBOUR Neighbor HOOD Hood. Neighborhood. Neighborhood ante neighbor ante మన పక్కవాళ్ళు. నైబర్హుడ్ అంటే మన చుట్టూత, మన ఇంటికి చుట్టూత ఉండే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ అన్నమాట. అంటే లైక్ హాస్పిటల్, టెంపుల్, రైల్వే, మార్కెట్, బ్యాంక్, అలాంటివి అన్నమాట. ఓకేనా? ద ప్లేసెస్ అండ్ సరౌండింగ్స్ అరౌండ్ అవర్ హౌస్ ఈస్ కాల్డ్ నైబర్హుడ్. ద ప్లేసెస్ and surroundings around our house is called neighborhood. The people who live near our house are our neighbors. We should keep our neighborhood neat and keep it green by planting trees. Okay, మన చుట్టూతా ఉండే, మన ఇంటికి చుట్టూతా ఉండే places ని neighborhood అంటారు. The people who live near our house, మన ఇంటికి దగ్గరగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళు మనకి నైబర్స్ అన్నమాట. నైబర్స్ అంటే మన ఇంటికి ముందు, వెనకాల, పక్కన, రెండేళ్ల అవతల అలా ఉండే వాళ్ళందరినీ నైబర్స్ అంటారు. వి షుడ్ కీప్ అవర్ నైబర్హుడ్ నీట్ అండ్ కీప్ ఇట్ గ్రీన్ బై ప్లాంటింగ్. మన సరౌండింగ్స్ ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలి అండ్ గ్రీన్, కీప్ ఇట్ గ్రీన్ బై ప్లాంటింగ్ ట్రీస్. చక్కగా మన ఇంటి ముందర అవి ఎప్పుడు కూడా చెట్లు పెంచుకుంటూ ఉండాలి. నైబర్హుడ్ ని నీట్ గా పెట్టుకోవడం అంటే చూడండి, బ్యాంకుకు వెళ్తాము, బ్యాంకును మనం నీట్ గా ఉంచాలా, టెంపుల్కి వెళ్తాము, టెంపుల్కి వెళ్తే ఎక్కడ తింటే అక్కడ అరటిపండు తొక్కలు, కొబ్బరికాయ డొప్పలు పడేయచ్చా? పడేయకూడదు. అక్కడ కూడా డస్ట్బిన్స్ ఉంటాయి, దాంట్లోనే వెయ్యాలి. ఓకేనా? బ్యాంకుకి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, మరి మార్కెట్కి వెళ్ళినా, మార్కెట్లో కూడా ఇష్టం వచ్చినట్టు అలా పడేయకూడదు. అలా ఎక్కువగా చెత్త చేరిందనుకోండి ఏమవుతాయి? దోమలు వస్తాయి. దోమలు వస్తే మనకు మలేరియా, డెంగ్యూ అలాంటి ఫీవర్స్ వస్తాయి అన్నమాట. మోషన్స్, వామిటింగ్స్ కూడా అవుతాయి నీట్గా కనుక లేకపోతే. మన ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, మన సరౌండింగ్స్ అంటే మన నైబర్హుడ్ ప్లేసెస్ కూడా నీట్గా ఉండేలాగా చూడాలి. ఓకే, we may have the following services in our neighborhood. ఏమేం సర్వీసెస్ ఉంటాయి మన ఇంటి చుట్టుపక్కల ఉండే ప్లేసులు ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ MARKET means మార్కెట్. MARKET మార్కెట్. మార్కెట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ వి బై వెజిటబుల్స్ అండ్ డైలీ నీడ్స్. మనం కూరగాయలు తెచ్చుకోవాలనుకోండి ఎక్కడికి వెళ్తాం? మార్కెట్, రైతు మార్కెట్కి వెళతారు కొంతమంది, కొంతమంది మార్కెట్కి వెళతాం. తర్వాత డైలీ నీడ్స్ అంటే బియ్యము, కందిపప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు అలాంటి వాటన్నిటినీ కూడా డైలీ నీడ్స్ అంటారు. ఓకేనా? వెజిటబుల్స్ అంటే కూరగాయలు. డైలీ నీడ్స్ అంటే ఇంట్లోకి కావాల్సిన బియ్యం, పప్పు, ఉప్పు అలాంటి వాటన్నిటిని డైలీ నీడ్స్ అంటారు. వేర్ వీ షుడ్ గో టు బై దీస్ డైలీ నీడ్స్ అండ్ వెజిటబుల్స్? వెరీ గుడ్, మార్కెట్. MARKET చూడండి, ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఇచ్చారు. మీరు రిలయన్స్ కి, మెట్రోకి వెళుతున్నారా? ఇలాగే ఉంటుంది కదా రిలయన్స్, రిలయన్స్ సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్లలో కూడా వెజిటబుల్స్, డైలీ నీడ్స్ ఉంటాయి. ఓకే, కమ్ టు నెక్స్ట్ పేజ్, టర్న్ టు పేజ్ నెంబర్ 69. సెకండ్ వన్ POLICE పోలీస్. STATION స్టేషన్, పోలీస్ స్టేషన్ ఈజ్ ద యూనిట్ ఆర్ ఆఫీస్ ఆఫ్ ఎ లోకల్ పోలీస్ ఫోర్స్. ద పోలీస్ హెల్పర్స్ టు క్యాచ్ ద థీవ్స్ అండ్ ఫైండ్ అవర్ లాస్ట్ ఐటమ్స్. మనం ఏమైనా వస్తువులను పోగొట్టుకున్నాం అనుకోండి ఎవరి దగ్గరికి వెళ్తాం? పోలీస్ దగ్గరికి వెళ్తాం. మరి మన ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి మనం ఏం చేస్తాం? పోలీస్ కంప్లైంట్స్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి థీవ్స్ ని క్యాచ్ చేస్తారు, థీవ్స్ పట్టుకుంటారనమాట. థీవ్స్ మీన్స్ దొంగలు. థీవ్స్ అంటే దొంగలు. లాస్ట్ ఐటమ్స్ అంటే LOST, లాస్ట్ అంటే పోగొట్టుకోవడం.
మనం పోయమైన వస్తువులు పోయినా మన ఇంట్లో దొంగలు పడ్డా సరే మనం పోలీస్ స్టేషన్ కి వెళ్తాం అన్నమాట చూడండి POLICE పోలీస్ STATION స్టేషన్ లుక్ హియర్ దిస్ ఇస్ ఏ పోలీస్ స్టేషన్ అండ్ దిస్ ఇస్ పోలీస్ జీప్ ఈ జీప్ లో వస్తారన్నమాట పోలీసులు ఓకేనా POLICE పోలీస్ STATION స్టేషన్ పోలీస్ స్టేషన్ నెక్స్ట్ వన్ టెంపుల్ చర్చ్ మాస్క్ అండ్ గురుద్వారా ఆర్ ద ప్లేసెస్ వేర్ పీపుల్ వర్షిప్ ఇప్పుడు హిందూస్ ఉన్నారు అనుకోండి దేవుడికి గాడ్ కి వర్షిప్ అంటే పూజించడం దేవుడిని పూజించడానికి ఎక్కడికి వెళ్తారు టెంపుల్ కి వెళ్తారు క్రిస్టియన్స్ అయితే చర్చ్ కి వెళ్తారు ముస్లింస్ అయితే మాస్క్ కి వెళ్తారు మాస్క్ అంటే మసీదు గురుద్వారా గురుద్వారా సిక్కులైతే గురుద్వారా కదారు సిక్కులు వెళ్ళే వాళ్ళ టెంపుల్ పేరు గురుద్వారా ఆర్ ద ప్లేసెస్ వేర్ పీపుల్ వర్షిప్ చూడండి ఇక్కడ టెంపుల్ చర్చ్ మాస్క్ గురుద్వారా ఈ స్పెల్లింగ్స్ అన్ని నేర్చుకోవాలి TEMPLE టెంపుల్ CHURCH చర్చ్ MOSQUE మాస్క్ GURU గురు DWARA ద్వారా గురుద్వారా గురుద్వారాకి ఎవరు వెళ్తారమ్మా సిక్కులు వెరీ గుడ్ నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ ప్లేస్ స్కూల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ చూడండి అమ్మ మనం రీడ్ అండ్ రాయటము చదవటము ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాము స్కూల్లో మనకి టీచర్ లెసన్స్ ఎవరు చెప్తారు టీచింగ్ ఎవరు చేస్తారు టీచర్స్ లెర్నింగ్ ఎక్కడ నేర్చుకుంటున్నా స్కూల్లో SCHOOL స్కూల్ స్కూల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మనం నేర్చుకోవటానికి అండ్ రైటింగ్ ఆల్సో లెర్నింగ్ అంటే నేర్చుకోవటం ఏమేమి నేర్చుకుంటాం అక్కడ గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటాము హౌ టు రైట్ హౌ టు రీడ్ ఇవన్నీ నేర్చుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి స్కూల్ కి What is the spelling of school? SCHOOL. School. Next, come to next one. Railway station. RAIL. Rail. Railway station is a terminal where trains halt for people to travel. Trains also load and unload goods. మనుషులు మాత్రమేనా ట్రైన్ ఎక్కేది? ఒక ప్లేస్ నుంచి మనం ఒక ప్లేస్ కు మూవ్ అవ్వాలంటే ఏదైనా ఊరు వెళ్లాలంటే ట్రైన్ ఎక్కుతాం అన్నమాట అక్కడ రైల్వే స్టేషన్ లో ట్రైన్స్ అక్కడే వచ్చి ఆగుతాయి పీపుల్ అందరూ దాంట్లో బోర్డు అయిన తర్వాత ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచే కదులుతాయి పర్టికులర్ ప్లేస్ లోనే అవి ఆగుతాయి అన్నమాట ఎక్కడ పడితే అక్కడ ఆగవు ఎందుకని ట్రైన్ వెళ్లాలంటే ట్రాక్ ఉండాలి చూడండి ఇది రైల్వే ట్రాక్ ట్రాక్ ఉంటేనే వెళ్తాయి అన్నమాట రోడ్డు మధ్యలో నుంచి వేసేస్తారు ట్రాక్లు వేయరు ఓకేనా ఇప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్ మీద నుంచే వేస్తారు అన్నమాట ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ ఉంటుంది ట్రైన్ వెళ్తుంటే మరి అటు ఇటు ఆపేస్తారు కదా అదంతా ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి రైల్వే స్టేషన్స్ ఎప్పుడు దూరంగా ఉంటాయి మనం ట్రైన్ ఎక్కాలంటే కంపల్సరీగా రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడే ఎక్కాలి అక్కడే దిగాలి మనుషులు మాత్రమే ఎక్కి దిగుతారా గూడ్స్ గూడ్స్ అంటే ఏంటి చెప్పండి వస్తువులు వస్తువుల్ని లోడ్ చేసుకుంటాయి అన్లోడ్ చేస్తాయి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్లాలనుకోండి కొన్ని రకాల వస్తువుల్ని గూడ్స్ రైలు ఉంటుంది ఆ దాంట్లో వేస్తారు అవి కూడా రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లే మనం వేయాలి అక్కడి నుంచే తెచ్చుకోవాలి రైల్వే స్టేషన్ RAIL రైల్ WAY వే రైల్వే STATION స్టేషన్ రైల్వే స్టేషన్ నెక్స్ట్ వన్ చూడండి బ్యాంక్ బ్యాంక్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వి కీప్ అవర్ మనీ సేఫ్ అండ్ డ్రా ఇట్ వెన్ నీడెడ్ ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి ఎవరైనా తీసేసుకుంటారు దొంగలు వచ్చి తీసుకెళ్లిపోతారు అదే మన దగ్గర ఉన్న మనీని కానీ ఆర్నమెంట్స్ కానీ అవన్నీ మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసామనుకోండి దొంగలు తీసుకెళ్లిపోతారా తీసుకువెళ్ళరు మన మనీ సేఫ్ గా ఉంటుంది మన ఆర్నమెంట్స్ కూడా బ్యాంక్ లాకర్స్ లో సేఫ్ గా ఉంటాయి వెన్ వీ నీడెడ్ మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు బ్యాంక్ వెళ్ళి మనీని అయితే డ్రా చేసుకోవచ్చు మనం కావాల్సిన ఆర్నమెంట్స్ కూడా ఏదైనా మనం ఫంక్షన్ కి వెళుతుంటే వెళ్లి తెచ్చుకొని మనం పెట్టుకుని మళ్ళీ తీసుకెళ్లి డిపాజిట్ చేయొచ్చు అనమాట
బ్యాంక్ లో ఓన్లీ మనీ కాదు ఆర్నమెంట్స్ ని కూడా పెట్టుకునే ప్లేస్ ఉంటుంది వాటిని లాకర్స్ అంటారు బ్యాంక్ ఇస్ ఏ ప్లేస్ వేర్ వి కీప్ అవర్ మనీ సేఫ్ మన మనీ సేఫ్ గా ఉంటుంది బ్యాంక్ లో పెట్టుకుంటే అండ్ డ్రా ఇట్ వెన్ నీడెడ్ ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు డ్రా చేసుకోవచ్చు వాట్ ఇస్ ద స్పెల్లింగ్ ఆఫ్ బ్యాంక్ బిఏఎన్కే బ్యాంక్ బిఏఎన్కే బ్యాంక్ నెక్స్ట్ టర్న్ టు పేజ్ నెంబర్ 70 నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ ఇస్ ఎ రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్ అండ్ సెండింగ్ లెటర్స్ వి కెన్ ఆల్సో బై పోస్ట్ కార్డ్స్ స్టాంప్స్ అండ్ ఎన్వలప్స్ హియర్ ఇప్పుడంటే అందరి దగ్గరికి సెల్ ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి అందరూ ఫోన్లో మాట్లాడేసుకొని ఎక్కడుంటే అక్కడ పెళ్లిళ్ళ పిలుపులు అన్ని ఫోన్లో చేస్తున్నారు కానీ ఒక 20 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా పోస్ట్ మ్యాన్ ఉండేవాడు అనమాట పోస్ట్ మ్యాన్ వచ్చి మనకి ఎక్కడి నుంచైనా లెటర్స్ వస్తే పోస్ట్ ఆఫీస్ కి వస్తాయి మన ఊరు పోస్ట్ ఆఫీస్ కి అప్పుడు పోస్ట్ మ్యాన్ అక్కడికి వెళ్లి లెటర్స్ తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు మళ్ళీ మనం ఎవరికైనా లెటర్ రాయాలనుకోండి రాసి పోస్ట్ డబ్బాలో వేస్తే మళ్ళీ ఆ లెటర్స్ కూడా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఏ ఊరు వెళ్లాలో ఆ ఊరు పోస్ట్ ఆఫీస్ కి పంపించేవారు ఇవన్నీ ఒక 20 ఇయర్స్ బ్యాక్ జరిగేదన్నమాట రిసీవింగ్ అండ్ సెండింగ్ లెటర్స్ దానికి ఎవరు రెస్పాన్సిబుల్ పోస్ట్ ఆఫీస్ రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్ అండ్ సెండింగ్ లెటర్స్ వి కెన్ ఆల్సో బై పోస్ట్ కార్డ్స్ స్టాంప్స్ అండ్ ఎన్వలప్స్ ఎన్వలప్స్ అంటే ఎన్వలప్ కవర్స్ అని ఉండేవి ఎక్కువ మ్యాటర్ ఉండి మనం ఎక్కువగా రాయాలనుకోండి లెటర్ ఎన్వలప్స్ కొనుక్కోవాలి పోస్ట్ కార్డ్ అనుకోండి చిన్నగా ఉంటుంది అనమాట పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్ అవి చూస్తున్నారా అంటారా ఎప్పుడైనా అంటాం విన్నారా ఫోటోగ్రాఫర్స్ దగ్గరికి వెళ్తే అంటారు పోస్ట్ కార్డ్ సైజ్ అని పోస్ట్ కార్డ్ అంటే తక్కువ మ్యాటర్ ఉన్నప్పుడు పోస్ట్ కార్డ్స్ స్టాంప్స్ ఇవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ లోనే అమ్ముతారు ఓకేనా POST పోస్ట్ OFFICE ఆఫీస్ సే వన్స్ అగైన్ POST పోస్ట్ OFFICE ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ దెన్ కమ్ టు నెక్స్ట్ వన్ వి గో టు ఏ హాస్పిటల్ వెన్ వి ఫాల్ సిక్ డాక్టర్స్ అండ్ నర్సెస్ ట్రీట్ అస్ హియర్ ఇఫ్ వి గాట్ ఫీవర్ వేర్ వీ హ్యావ్ టు గో వీ హ్యావ్ టు గో టు హాస్పిటల్ అంతే హాస్పిటల్ ఎవరుంటారు డాక్టర్స్ నర్సెస్ ఉంటారు పోస్ట్ డాక్టర్స్ నర్సెస్ ఉండి వాళ్ళు మనకి ట్రీట్ చేస్తారంటే మందులు రాయటం ఇంజక్షన్లు చేయటం అలాంటివి చేస్తారనమాట మనకి హెల్త్ బాగుండకపోతే ఎక్కడికి వెళ్తాం హాస్పిటల్ HOSPITAL హాస్పిటల్ HOSPITAL హాస్పిటల్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఎ టర్మినల్ వేర్ ఏరోప్లైన్స్ ల్యాండ్ అండ్ టేక్ ఆఫ్ వి ట్రావెల్ టు డిస్టెంట్ ప్లేసెస్ బై అన్ ఏరోప్లేన్ ఇక్కడ నుంచి మనం అమెరికా వెళ్లాలనుకోండి బై రోడ్ వెళ్తామా నో మరి ఎలా వెళ్తాం ఏరోప్లేన్ ఎక్కుతాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా చాలా మంది ఏరోప్లేన్స్ ఎక్కేస్తున్నారు డిస్టెంట్ ప్లేసెస్ అంటే చాలా దూర ప్రాంతాల కంటే ఇంకా రోడ్డు మీద వెళ్ళటం కుదరని వాటన్నిటికీ ఏరోప్లేన్ ఎక్కాలన్నమాట ఏరోప్లేన్ ఎక్కడ ఆగుతాయి ఏరోప్లేన్ కి ల్యాండ్ అవటం అంటే ఏరోప్లేన్స్ దిగటం టేక్ ఆఫ్ అవటం అంటే ఏరోప్లేన్స్ బయలుదేరుతాయి అన్నమాట బయలుదేరి పీపుల్ అందరూ ఎక్కేసిన తర్వాత బయలుదేరి వెళ్ళాలి కదా అలా బయలుదేరతాన్ని టేక్ ఆఫ్ అంటారు వేరే ఊరు నుంచి మనల్ని ఆ ఊరు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఆగాలి కదా దాన్ని ల్యాండింగ్ అంటారు ఇలా టేక్ ఆఫ్ కి ల్యాండింగ్ కి ఏరోప్లేన్ చాలా పెద్దదిగా ఉంటుంది అందుకని ఎక్కువ ప్లేస్ అవసరం అనమాట అందుకని అది సపరేట్ గా రోడ్డు మీద కానీ మన బస్టాప్ లాగా మన ఇంటి ముందు కానీ అలా దిగటం కుదరదు దానికి చాలా ప్లేస్ అవసరం కాబట్టి దానికి సపరేట్ గా ప్లేస్ ఉంటుంది దాన్ని ఎయిర్ పోర్ట్ అంటారు ఏఐఆర్ ఎయిర్ POR-T పోర్ట్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఎ టర్మినల్ వేర్ ఏరోప్లైన్స్ ల్యాండ్ అండ్ టేక్ ఆఫ్ వి ట్రావెల్ టు డిస్టెంట్ ప్లేసెస్ బై అన్ ఏరోప్లేన్ ఏరోప్లేన్ చాలా కాస్ట్లీయెస్ట్ ట్రాన్స్పోర్ట్ అనమాట ఓకేనా అందరూ ఇది ఎక్కడానికి వీలుగా ఉండదు ఏరోప్లేన్ ఇక మరి చాలా లోయెస్ట్ కాస్ట్ లో ఉండేదేంటి ట్రైన్స్ అందరూ ఎక్కచ్చు అందరు దిగచ్చు అందరు ఎక్కడానికి ట్రావెల్ చేయడానికి వీలుగా ఉండే ట్రాన్స్పోర్ట్ రైల్వే ట్రాన్స్పోర్ట్
రైల్వే స్టేషన్ అన్నమాట. ఇందాక మనం రైల్వే స్టేషన్ చదువుకున్నామే, అది చాలా కాస్ట్లీస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏదమ్మా, ఏరోప్లేన్. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ వి కాల్ ద ఫైర్ స్టేషన్, ద ఫైర్ మ్యాన్ ఫైట్ టు పుట్ ఆఫ్ ద ఫైర్. ఎవరమ్మా ఫైట్ చేసేది, ఎవరు ఫైర్ ని పుట్ ఆఫ్ చేయడానికి? ఫైర్ మ్యాన్, ఫైర్ మ్యాన్ ఉంటారు, వాటర్ తీసుకొని వస్తారు. ఇదిగో చూసారా, ఇవి ఫైర్ ఫైర్ ఇంజన్ అంటారు వీటిని. ఏమంటారు? ఫైర్ ఇంజన్. దీనికి పెద్ద ట్యాంక్ ఉంటుంది వెనకాల, పెద్ద పెద్ద లావాటి గొట్టాలు ఉంటాయి, అది పెట్టి ఫైర్ అయిన చోట వాటర్ కొట్టి ఆపుతారన్నమాట. అలా వాటర్ని తీసుకొని కొట్టేవాళ్ళని వాళ్ళని ఫైర్ మీద పెట్టి ఆపేవాళ్ళనే ఫైర్ మ్యాన్ అంటారు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మనం ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయాలి. ఎఫ్ఐఆర్ఈ ఫైర్, ఎస్టీఏటీఐఓఎన్ స్టేషన్, ఫైర్ స్టేషన్. నెక్స్ట్ వన్ చూడండి, బస్ స్టాప్. అందరికి తెలుసు కదా మనకిది బస్ స్టాప్. బస్ స్టాప్ ఈజ్ ఏ హాల్టింగ్ ప్లేస్ ఫర్ బసెస్ వేర్ ప్యాసింజర్స్ క్యాన్ బోర్డ్ దెమ్ టు ట్రావెల్ టు డిఫరెంట్ ప్లేసెస్. ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్లేటప్పుడే కదా మనం కారు కానీ బస్సు, ట్రైన్, ఎయిర్పోర్ట్ ఇలాంటివి ఎక్కేది. అలా వెళ్లాలంటే బస్ స్టాప్స్ ఉంటాయి, సిటీ బస్ స్టాప్స్ ఉంటాయి. అంటే సిటీలో తిరగటానికి యూజ్ అవుతాయి అన్నమాట, వేరే ఊరు వెళ్ళటానికి పనికిరాదు. వేరే వేరే ఊళ్ళు వెళ్లాలనుకోండి, అప్పుడు మనం బస్ స్టాండింగ్కి వెళ్ళి అక్కడ మనం ఏ ఊరు వెళ్తున్నామో ప్యాసింజర్స్ క్యాన్ బోర్డ్ దెమ్, అప్పుడు మనం బస్సు ఎక్కటాన్ని బోర్డ్ అంటారు. ఓకేనా? ఎక్కాక ట్రావెల్ టు డిఫరెంట్ ప్లేసెస్, వేరే వేరే ప్లేసులకు వెళ్తారనమాట. బస్సు లాగే ప్లేస్ని బస్ స్టాప్ అంటారు, ట్రైన్స్ ఆగే ప్లేస్ని రైల్వే స్టేషన్ అంటారు, మరి ఏరోప్లేన్స్ ఆగే ప్లేస్ని ఎయిర్పోర్ట్ అంటారు. ఓకే, బియుఎస్ బస్, ఎస్టీఓపి స్టాప్, బస్ స్టాప్, ఇవన్నీ కూడా మనకి మన సరౌండింగ్స్ అనమాట. వీటిని మనం ఎప్పుడు చాలా క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి, ఎప్పుడు గ్రీన్గా ఉండాలి మన చుట్టూతో. ఎందుకని? గాలి బాగా రావాలి. మనం ఏం తీసుకుంటాము? ఆక్సిజన్. ఆక్సిజన్ ఎవరిస్తారు మనకి? ప్లాంట్స్ ఇస్తాయి. అందుకని మన సరౌండింగ్ ప్లేసెస్లోనూ మన ఇంట్లోనూ కూడా ఎప్పుడు వి షుడ్ ప్లాంట్ మోర్ ప్లాంట్స్ అనమాట. అందుకని ఎక్కువ చెట్లు నాటాలి, నీట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు నేను అండర్లైన్ చేసిన ప్రతి దాన్ని కూడా స్పెల్లింగ్స్ మీరు నేర్చుకోండి. బస్ స్టాప్, ఫైర్ స్టేషన్, ఎయిర్పోర్ట్, హాస్పిటల్, పోస్ట్ ఆఫీస్, బ్యాంక్, మార్కెట్, ఇంకా ఉన్నాయి కదా రైల్వే స్టేషన్, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను అండర్లైన్ చేసినవన్నీ కూడా ఈచ్ వన్ 5 times రైట్ ఇన్ యువర్ రఫ్ నోట్బుక్. ఓకే చిల్డ్రన్, వీ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.